నెల్లూరు జిల్లా కలవకొండ గ్రామంలో దారుణ హత్య జరిగింది. చిట్టేటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీం దిగింది. క్లూస్ టీం రంగంలోకి దిగిన వెంటనే ఇక్కడ సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. గ్రామంలో రాత్రి చేజర్ల సుబ్రహ్మణ్యం సతాప్ చిన్నయ్య ఈ కలవకొండ గ్రామం చిల్లకూరు ఈ రోడ్ సైడ్ ఇల్లు ఉంది. ఇతడి మెయిన్ రోడ్డు రాత్రి ఇతడు తెల్లవారుజామున మర్డర్ కావడం జరిగింది. అయితే కుటుంబ సభ్యుల కథనం మేరకు అంటే ఆ ఇంట్లో ఈ చేజర్ల సుబ్రహ్మణ్యం అతని భార్య అతని పిల్లలు ఒక అబ్బాయికి 11 సంవత్సరాలు ఒక అబ్బాయికి 9 సంవత్సరాలు ఒకలా వాళ్ళు ఇంట్లో పనుకొని ఉంటారు. 12 గంటల ప్రాంతంలో ఈ చేజర్ల చనిపోయిన చేజర్ల సుబ్రహ్మణ్యం వాళ్ళ చిన్న కొడుకు ఒంటికని బయటికి వస్తారు. వచ్చినప్పుడు ఒక 25 సంవత్సరముల వ్యక్తి వాళ్ళ వంట రూమ్లో కూర్చొని ఉంటారు. నీళ్లు తాగేదానికి పోయినప్పుడు వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు నువ్వు ఎవరు అని ఈ చేజర్ల సుబ్రహ్మణ్యం అడిగినప్పుడు నాదేదో పక్కన చిట్టాడా, నేను లారీ క్లీనర్గా వచ్చాను, అక్కడ రోడ్డు మీద ఉంటే నాకు మా డ్రైవర్ తీసుకొని పోయాడు లారీ, ఇక్కడ నాకు రోడ్డు మీద ఉంటే భయం అవుతుంది, అందుకు నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. సరే ఎవరు అంటే అప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ పెద్ద కొడుకు కూడా లేచి బయటకు వస్తారు. నలుగురు కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఇతడు ఒక దయతో ఎవడో లే దారుణమయ్యవాడు అని చెప్పి ఇతను లుంగి ఇచ్చి అక్కడ బయట పడుకోమంటాడు వరండాలో. తర్వాత వాళ్ళంతా పోతారు, లోపల మేల్కొనే ఉంటారు. 3-3.5 గంటల ప్రాంతంలో మళ్ళీ వాళ్ళ చిన్న పెద్ద కొడుకు ఒంటికని వచ్చినప్పుడు వాడు బయట మేల్కొనే ఉంటాడు. నిన్ను పనుకోమంటే నువ్వు మేల్కొనే ఉండవు, ఎవడో నువ్వు అవసరం లేదు పోను అని చెప్పేసి వాడిని బయటికి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత మరి తిరిగి ఆ అబ్బా అతడు లోపలికి వస్తాడు. వచ్చినప్పుడు 4 గంటల ప్రాంతంలో అతడు బహిర్భూమికని బయటికి వస్తాడు. బయటికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ రోడ్డు బస్టాండ్ ప్రాంతం ఇది, ఈ కాలువకొండ బస్టాండ్ జంక్షన్లో అలా భారీ కేకలు వేస్తే వస్తా రోడ్డు దాటుతూ ఒక గుండె మధ్య భాగంలో ఒక పొడుపు గాయం ఉంది, పడి చనిపోవడం జరుగుతుంది. వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళ బంధువులంతా వచ్చి చూసి చనిపోయినట్టుగా నిర్ధారించారు. మరి ఆ వచ్చిన వ్యక్తి ఎవరు తర్వాత చూస్తే వారు గుర్తుపడతామని చెప్తున్నారు పిల్లలు కానీ భార్య కానీ. ఇదంతా కూడా తర్వాత అంటే ఇదంతా కూడా దర్యాప్తు ఒక క్రమంలో చేసుకుంటూ పోతాము. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చారు, ఏం జరిగింది అనేది అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి.